హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ సో ఫ్రెండ్స్ మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ వచ్చేసి బెంగళూరు హైవే అండి బెంగళూరు హైవేలో మనం కొత్తూరు మున్సిపాలిటీలో జేపీ దర్గా దగ్గర ఉన్నామండి సో ఈ జేపీ దర్గా దగ్గర మనకి నాట్కో ఫార్మా ఉంటుంది ఎగ్జాక్ట్గా నాట్కో ఫార్మా కాంపౌండ్ కానుకొని మనకు ఒక లేఅవుట్ అయితే జీపీ లేఅవుట్ అయితే సేల్కి వచ్చిందండి జీపీ లేఅవుట్లో మనకు ఒక సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ కనపడే రోడ్డే మనకు అప్రోచ్ రోడ్ అండి మనకి ఏదైతే హైవే నుంచి ఈ ప్రాజెక్ట్లో రావాలో మనకి అది కనపడేది హైవే హైవే నుంచి కొంచెం ముందుకెళ్ళి మనకి జేపీ దర్గా నాట్కో వెళ్ళే రోడ్డు ఉంటుంది ఆ రోడ్ నుంచి మనం యూ టర్న్ తీసుకొని ఇక్కడికి రావాలండి సో ఇక్కడ నుంచి మీకు ఏదైతే రైట్ సైడ్ కాంపౌండ్ కనపడుతుందో ఇది నాట్కో వాళ్ళ కాంపౌండ్ అండి సో ఈ నాట్కో ఫార్మాకి ప్లస్ అటువైపు మనకి నాట్కో వెళ్ళాసుకు కూడా అను ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు సో ఇది వచ్చేసి ఒక జీపీ లేఅవుట్ అండి ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేసింది వచ్చేసి వింటేజ్ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళండి సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అనేది ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది ఇది కంప్లీట్ జీపీ లేఅవుట్ అండి హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది సో మనకి ఇందుట్లో మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్కి మనకి ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే కొత్తూరు దగ్గర హైవేకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్లో చాలా తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి సో ప్రాజెక్ట్ నేను ఫింగర్ పాయింట్ చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనకి హైవే ఫేసింగ్ ఇది ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ కాంపౌండ్ చూసుకుంటే మనకి ఇది నాట్కో వాళ్ళ కాంపౌండ్ అండి నాట్కో ఫార్మా వాళ్ళది సో మనకి ఇప్పుడు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకే మనకు ప్లాట్ అనేది సేల్కి వచ్చింది సో చుట్టూ మనకి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మనకు డ్రైనేజెస్ బీటీ రోడ్స్ మనకి ఒక డిటీసీపీ హెచ్ఎండి లేఅవుట్స్ని ఎలా అయితే డెవలప్మెంట్ చేశారో ఈ ప్రాజెక్ట్ కూడా అలానే డెవలప్మెంట్ చేశారండి సో ఈ మనం ఇప్పుడు వెళ్ళేటువంటి యాక్సెస్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ప్రాజెక్ట్లో ఒకటే ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మనకి అది కూడా సౌత్ నుంచి నార్త్కి ఉంటుంది అండ్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇంకొక ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి వింటేజ్ ఒలంపియా అండి ఈ ప్రాజెక్ట్ పేరు సో ఇందుట్లో అన్నీ కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ టూ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకి సేల్కి అయితే ఉన్నాయండి సో ఇందుట్లో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్తో మనకి ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫార్టీ ఫైవ్ ఇంటూ మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ అండి టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ మీటర్స్ ఉంటుంది సో మనకి ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్ కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది పక్కనే మనకి నాట్కో నాట్కో విల్లాస్ జేపీ దర్గా మనకి పిఎన్జి జాన్సన్ అండ్ జాన్సన్ వీటన్నిటికీ కూడా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి బట్ క్లియర్ టైటిల్ డాక్యుమెంటేషన్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉంటుందండి మీకు ఈసీ కూడా క్లియర్గా ఉంటుంది ఎటువంటి డబల్ రిజిస్ట్రేషన్స్ లేవు హైవే ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందుట్లో మనకి ఏవైతే మనకు సేల్కు ఉన్నాయో అయే ప్లాట్స్ నేను మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి సో నేను మీకు ఇక్కడ ట్రై టు నేను మీకు ట్రై టు షోయింగ్ ది హైవే అండి నేను మీకు సైట్ వెంచర్ లోపల ఉండి నేను మీకు హైవేనైతే నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో సో చూస్తున్నారు కదా హైవేకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు సో నేను లోపల ఉండి చూపిస్తున్నాను ఇంకా దగ్గరగా చూపిస్తున్నానండి మీరు అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుందండి హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది సో మనకి ఇది దాటిన తర్వాత కూడా మనకి చూస్తున్నారు కదా నాట్కో అని చెప్పేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్న నాట్కో వాళ్ళది అది వచ్చేసి వెళ్ళ కమ్యూనిటీస్ అండి అవ అవన్నీ కూడా కమ్యూనిటీస్ ఉంటాయి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అవి సో ఈ వెంచర్కి ఆనుకొని మనకి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి నాట్కో వాళ్ళవి సో మీకు ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా ఉందండి మనకి ఒక లేఅవుట్ మనకి డిటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా అయితే డెవలప్మెంట్ చేస్తారో అలా ఈ జీపీ లేఅవుట్ను కూడా డెవలప్మెంట్ చేశారండి వింటేజ్ ఒలంపియా అండి ఈ ప్రాజెక్ట్ పేరు సో ఒకవేళ ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాజెక్ట్లో ఏదన్నా ప్లాట్ ఉండి ఉంటే కనుక మాకు దయచేసి షేర్ చేయండి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ సో నేను ప్రాజెక్ట్లో ఉండి నేను మీకు హైవే అనేది నేను మీకు చూపిస్తున్నానండి హైవేకి ఆనుకొని ఉంటుంది ఇది సో చాలా తక్కువ ప్రైస్ అండి పదమూడు వేలు గజం అండి థర్టీన్ థౌజండ్ గజం హైవే ఫేసింగ్లో పదమూడు వేలు గజం అనేది ఎక్కడ కూడా లేదండి ఈ జీపీ లేఅవుట్లో అయితే ఉన్నది సో మీరు డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకోండి నో ప్రాబ్లం మీకు తక్కువలో తక్కువ ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కమింగ్ టూ త్రీ ఇయర్స్లో మీరు అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చండి ఇలాంటి ప్లాట్స్ని ఇది వచ్చేసి ఛాన్స్ ప్రా ఛాన్స్ ప్లాట్ ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఈ ఏరియాలో ఆ ప్రైసెస్ అయితే లేవు మీకు ఇక్కడి నుంచి లోపలికి మనకి పెంజర్ల ఆ ఏరియాలో అయితే మనకి ఆ రేట్స్ ఆ రేట్స్ ఉన్నాయండి సో ఇక్కడ అయితే మనకు చాలా తక్కువ రేట్లోనే ప్లాట్ అయితే దొరుకుతుందండి సో మనకి ఇది కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది జేపీ దర్గా దగ్గరగా ఉంటుంది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఒక విధంగా ఇది సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ప్రైస్ అండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే రెడీ టు సేల్కి ఛాన్స్ ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఇది వచ్చేసి బెంగళూరు హైవే ఫేసింగ్ ఉంటుంది ఇది ఫుల్ డీటెయిల్స్ అండి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్